హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి కొన్నిసార్లు గతంలో కొన్ని కరెంట్ అఫైర్స్ మిస్ అయినా కానీ మళ్ళీ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో మీకోసం స్పెసిఫిక్గా న్యూస్ పేపర్స్లో వచ్చిన పేపర్ కట్టింగ్స్ కానీ ఇంపార్టెంట్ ఇష్యూస్ కానీ తీసుకొని రావడం జరిగింది. సో మీరు అలా చేయాల్సింది ఒకే ఒకటండి. సో ఈ మన వీడియోలు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, లేదంటే అవసరం లేదండి. కాకపోతే వీడియోస్ని చూడండి, యూస్ చేసుకోండి. స్పెసిఫిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం వీడియోలు రూపొందించడం జరుగుతుంది. కనీసంగా 3-4 పేపర్లు, గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్, ఇవన్నీ ఫాలో అవ్వడం జరుగుతుంది మనం ఈ వీడియో కోసం. కాబట్టి మీ అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవాలని మేము ఆశిస్తున్నామండి. సో నెక్స్ట్ మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే కంటే ముందు నిన్న అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాము. చూడండి, ఎస్టర్డేస్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, రీసెంట్గా త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్లో ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ త్రిపుర ముఖ్యమంత్రి ఎవరు అంటే మానిక్ సాహా, గవర్నర్ జేఎన్ ఆర్య. గవర్నర్ జేఎన్ ఆర్య, ముఖ్యమంత్రి మానిక్ సాహా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. చూడండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అండి, కానీ గవర్నర్ ఎవరు అంటే అబ్దుల్ నజీర్ అండి. ఓకేనా, అబ్దుల్ నజీర్. ఈయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అండి. ఓకేనా, జస్టిస్ అబ్దుల్ నజీర్ అండి. బిశ్వభూషణ్ హరిచందన్ కాదు, గతంలో ఉండేవారు, ప్రస్తుతం ఉన్న వ్యక్తి ఎవరంటే అబ్దుల్ నజీర్. కాబట్టి క్వశ్చన్కి ఆన్సరు ఆప్షన్ 2 మన ఆన్సర్ అండి. నెక్స్ట్, మేఘాలయ ముఖ్యమంత్రి ఎవరంటే కాన్రాడ్ సంగ్మా, గవర్నర్ ఎవరంటే ఫాగు చౌహాన్ అండి. ఓకేనా, చిన్న మిస్టేక్, చౌహాన్, బాహు చౌహాన్. నెక్స్ట్, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెపీరియో రియో, గవర్నర్ లా గణేశన్. ఓకేనా, గవర్నర్ ఎవరు అంటే లా గణేశన్. ఓకేనా, సో మన ఆన్సర్ ఆప్షన్ 2 మన ఆన్సర్ అండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, ఫస్ట్ పేపర్ స్లైడ్స్ చూద్దామండి. చూడండి, విరబూసిన తూలిప్. సో ఇక్కడ చూడండి, ఈ నెల పంతొమ్మిదిన జమ్మూ కాశ్మీర్లోని తూలిప్ గార్డెన్ ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, తూలిప్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే జమ్మూ కాశ్మీర్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఆసియాలోని అతి పెద్దదైన జమ్మూ కాశ్మీర్లోని తూలిప్ గార్డెన్. చూడండి, తూలిప్ గార్డెన్ ఎక్కడ ఉంటుంది? ఆసియాలోనే అతిపెద్దదైన జమ్మూ కాశ్మీర్లోని తూలిప్ గార్డెన్ విరబూసిన పూలతో ఆకట్టుకుంటుంది, రంగురంగుల పూలతో పర్యాటకులకు స్వాగతం పలుకుతుంది. ఈ నెల పంతొమ్మిది నుంచి పర్యాటకులకు అనుమతిస్తామని, అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఓకేనా, అంటే ఇది ప్రతి సంవత్సరం కూడా, చూడండి, ప్రతి సంవత్సరం కూడా జమ్మూ కాశ్మీర్లో తూలిప్ గార్డెన్లో ప్రతి సంవత్సరం కూడా తూలిప్ సంబంధించిన ఈ ఫ్లవర్స్ ఏదైతే ఉంటాయో వాటిని పర్యాటకులకు ప్రతి సంవత్సరం అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి కూడా లక్షల్లో జనాభా వస్తారండి. ప్రీవియస్ ఇయర్లో కూడా 2 లక్షల పైచీలకు రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుతారంటే తూలిప్ సంబంధించి తూలిప్ గార్డెన్ ఎక్కడ ఉంటుందని అడుగుతాడు. ఇది ఆసియాలోనే అతిపెద్ద ఏందండి, ఎక్కడ ఉంటుందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ఇంతవరకు చాలండి. చూడండి, ఈ తూలిప్ గార్డెన్ 2008లో శ్రీనగర్లో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు? 2008లో అంటే శ్రీనగర్లో ఏర్పాటు చేశారు. దీనికి ఇందిరాగాంధీ పేరు పెట్టారు. అంటే ఇందిరాగాంధీ తూలిప్ గార్డెన్ అంటారండి. ఓకేనా, ఇందిరాగాంధీ తూలిప్ గార్డెన్ అంటారు. ఈ గార్డెన్ను సిరాజ్ బాగ్ అని కూడా అంటారు. తూలిప్ గార్డెన్కి మరొక పేరు సిరాజ్ బాగ్. సిరాజ్ బాగ్ అన్న, తూలిప్ గార్డెన్ అన్న ఒకటి, ఇందిరాగాంధీ తూలిప్ గార్డెన్ అని పిలుస్తారండి. ఓకేనా, ఇందిరాగాంధీ తూలిప్ గార్డెన్ అని పిలుస్తారు, దీనే సిరాజ్ బాగ్ అని కూడా పిలుస్తారు. దాల్ సరస్సు, చూడండి, జబర్వార్ కొండల మధ్య. చూడండి, దాల్ సరస్సు ఎక్కడుందని అడుగుతాడండి. దాల్ సరస్సు, ఈ దాల్ సరస్సు శీతాకాల సమయంలో గడ్డగట్టుకొని ఉంటుందండి. దాల్ సరస్సు అతి అద్భుతమైన లొకేషన్ ఉంటుంది, మీరు గూగుల్లో చూస్తే కనుక కనిపిస్తుంది. సో దాల్ సరస్సు ఎక్కడ ఉంటుందంటే జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, జబర్వార్ కొండల మధ్య ఉండే ఈ తూలిప్ గార్డెన్ ఎంతో అందంగా ఉంటుంది. 130 ఎకరాల్లో ఉండే ఈ గార్డెన్లో 15 లక్షల తూలిప్ పూలు ఉంటాయి. చూడండి, 15 లక్షల తూలిప్ పూలు ఉన్నాయి దీనికి సంబంధించి. ఓకేనా, ఇక్కడ చూడండి చాలా రకాల ఉంటుంది. ఇక్కడ చాలా పాయింట్స్ కూడా కవర్ అయినాయి కాబట్టి మీరు నోట్ డౌన్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఏప్రిల్లో 2వ విడత గొర్రెల పంపిణీ. చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2017 జూన్ 20వ తేదీన సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అది మొదటి విడత అండి. ఓకే, ఇది ఫస్ట్. ఓకేనా, ఇది 1వ విడత. అయితే 2వ విడత కూడా ప్రారంభించడం జరుగుతుందండి. మరి ఎక్కడ చూద్దాం. సో ఏప్రిల్లో, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఏప్రిల్ 14 అండి. ఏప్రిల్ 14 అంటే అంబేద్కర్ జయంతి రోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. దానికి సంబంధించిన చూడండి, ఇక్కడ తెలంగాణలో 2వ విడత గొర్రెల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14న వీటిని పంపిణీ ప్రారంభించనున్నారు. 3 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు వీలుగా. చూడండి, ఎన్ని నెలలు అంటున్నాము, 3 నెలల్లో
ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుగా ప్రణాళిక రూపొందించిన పశు సంవర్ధక శాఖ. ఎవరు ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే పశు సంవర్ధక శాఖ. అందుకు సంబంధించిన ఈ వారంలో మార్గదర్శకాలు జారీ చేయనుంది. యాదవ కురుమల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 2017 చూడండి 2017 జూన్ 22 గొర్రెల అభివృద్ధి పథకాన్ని చేపట్టింది. 20 చూడండి, మొత్తం 20 ఒక మగ గొర్రెను కలిపి ఒక యూనిట్గా నిర్ణయించారు. ఈ పథకం కోసం 4 లక్షల గొర్రెల పెంపకం సహకార సంఘాల నుంచి 731,363 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. చూడండి, లబ్ధిదారుల సంఖ్య అడిగే అవకాశం ఉందండి. విత్ స్టాటిస్టిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక గొర్రెల పంపిణీలో లబ్ధిదారుల సంఖ్య ఎంత అంటే 731,363 అండి. 731,363 మంది లబ్ధిదారులు. గత అక్టోబర్ వరకు అంటే 2022 అక్టోబర్ వరకు చూడండి 393,552 మందికి 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేసింది. రెండో విడతగా మునుగోడు నియోజకవర్గంలో లబ్ధిదారులకు ప్రభుత్వం నగదు బదిలీ చేయగా ఎన్నికల సంఘం అభ్యంతరంతో పథకాన్ని నిలిపివేసింది. చూడండి, 3.38 లక్షల మందికి లబ్ధి. తాజాగా రాష్ట్ర మంత్రిమండలి 2 విడత గొర్రెల పంపిణీకి ఆమోదం తెలిపింది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలోని 3.38 లక్షల మంది లబ్ధిదారులకు రూపాయలు చూడండి 6,084 ఓకేనా 6,084.25 లక్షల విలువైన గొర్రెలను పంపిణీ చేయనుంది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం వాటా 4,563 కోట్ల కాగా లబ్ధిదారుల వాటా అంటే చూడండి, ఇందులో చూడండి 75% గవర్నమెంట్ భరిస్తుందండి. ఓకేనా 75% గవర్నమెంట్ భరిస్తుంది. ఇంకొక 25% ఎవరంటే లబ్ధిదారులు. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు ఈ అమౌంట్ని భరించాల్సి ఉంటుందండి. చూడండి, ఇక్కడ అదే రాస్తున్నాం. ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వ వాటా ఎంత అంటున్నాం అంటే 4,563 కోట్లు. అదే లబ్ధిదారుల వాట ఏంటంటే 15,021 కోట్లు అండి. మొదటి విడతలో ఒక్క యూనిట్ విలువ 1.25 లక్షలు. మొదటి విడత అంటే మొదటిసారిగా ప్రారంభించినప్పుడు 1.2 లక్షలు. ఇప్పుడు 50,000 పెరిగిందండి. ఇప్పుడు ప్రస్తుతం యూనిట్ ధర ఎంత అంటే 1,75,000 రూపాయలకు ఓకేనా. రెండో విడత అందజేసిన గొర్రెలను మహారాష్ట్ర చూడండి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. స్థానికంగా వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉన్నా దీనివల్ల అక్రమాలు జరుగుతాయన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ ఇండియా వెనుకంజ చూడండి, అంతర్జాతీయ లింగపరమైన అంతరాల సూచి అంటే చూడండి, అంతర్జాతీయ లింగపరమైన అంతరాల సూచి అంటే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అండి. ఓకేనా, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022 అండి. ఇక్కడ చూడండి, సంబంధిత భారతదేశం చూడండి 146 దేశాల్లో 135 ర్యాంక్ మనదండి. అవుట్ ఆఫ్ 146 కంట్రీస్ అంటే చాలా వెనుకంజలో ఉన్నామని చెప్పొచ్చు. ఆరోగ్యం మరియు ఆయుష్ ఉపసూచిలో ఓకేనా, హెల్త్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సూచిలో మరీ ఘోరంగా అక్కడున్న 146వ స్థానంలో నిలిచింది. మహిళల ఆర్థిక భాగస్వామ్యంలో చూడండి, మహిళల ఆర్థిక అంటే మహిళలకు సంబంధించి ఆర్థిక భాగస్వామ్యంలో ఇండియా ర్యాంక్ 143. విద్యాపరమైన విజయాలలో 107 అండి, విద్యాపరమైన విజయాల్లో 107. రాజకీయ సాధికారతలో 48వ స్థానానికి స్థానాలకే పరిమితమైంది. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు మనకన్నా ఎంతో మెరుగైన ర్యాంకులు సాధించాయి. ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు మాత్రమే భారత్ కన్నా తీసికట్టుగా ఉన్నాయి. అంటే ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి అట్టడుగు దేశాల సరసన భారతదేశం నిలిపిందని చెప్పొచ్చండి. దక్షిణాసియా దేశాలన్నిటికంటే విద్యా వైద్య రంగాల్లో లింగపైన సమానత్వం బంగ్లాదేశ్లోనే అత్యధికం. ఓకేనా, దక్షిణాసియా దేశాల్లో బంగ్లాదేశ్ టాప్ ప్లేస్లో ఉందండి. రాజకీయ సాధికారత పరంగానూ అక్కడ మహిళలు ముందంజలో ఉన్నారు. భారత్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి పలు పథకాలు చేపట్టింది. పౌష్టికాహారం, విద్య, ఆరోగ్యం చూడండి, పౌష్టికాహారం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఆర్థిక స్వాతంత్రం వంటి అంశాల్లో ఒకచోట సాధించిన విజయం మిగతా అంశాల్లోనూ సానుకూల పరిణామాలు దారితీస్తుంది. ఇంటికి కుళాయి సౌకర్యం ఉంటే బాలికలు నీళ్ల కోసం దూర భారాలు వెళ్లాల్సిన అగత్యం తప్పి చదువులకు ఎక్కువ సమయం కేటాయించగలుగుతుంది. అందుకే చూడండి, జల్ జీవన్ మిషన్లో భాగంగా 2024 కల్లా 100% ప్రతి ఇంటికి శుద్ధమైన 100% ప్రతి ఇంటికి శుద్ధమైన నీటిని అందించడం కోసం జల్ జీవన్ మిషన్ ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు అంటే 2019లో జల్ జీవన్ ప్రారంభించడం జరిగింది. ఓకేనా, 5 ఇయర్స్ స్పాన్లో 100% రీచ్ కావాలి. నెక్స్ట్, 7 జాతీయ పార్టీలకు తెలియని మూలాల నుంచి 2,172 కోట్ల ఆదాయం అండి. సో 2021-2022 వివరాలు వెల్లించిన ఏడీఆర్ ఓకేనా. ఏడీఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఏడీఆర్ అంటే చూడండి, ఇక్కడ ఉంది అసోసియేషన్ ఫర్
డెమోక్రటిక్ రిఫార్మ్స్. చూడండి, దేశంలోని 7 జాతీయ పార్టీలకు 2021-22 తెలియని మూలాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా, చూడండి, తెలియని మూలాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 2,172 కోట్ల ఆదాయం వచ్చిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఈడియా తెలిపింది. చూడండి, పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో 66% తెలియని మూలాల నుంచి వచ్చినట్లు తెలిపింది. 2021-22 భాజపా, చూడండి, బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, తృణమూల కాంగ్రెస్, ఎన్సీపీ, సిపిఐ, సిపిఎం, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఎన్పీపీ, మొత్తంగా తెలియని మూలాల నుంచి 2,000, చూడండి ఇక్కడ మొత్తం 7 జాతీయ పార్టీల గురించి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి భారతదేశంలో ఉన్న మొత్తం జాతీయ పార్టీలు 9 అండి, 9 మొత్తం 9 జాతీయ పార్టీలు ఉన్నాయి భారతదేశంలో. 9 జాతీయ పార్టీలు అంటే ఇక్కడ 7 కవర్ అయినాయండి. ఇంకా మిగిలింది ఏదంటే బీఎస్పీ ఒకటి, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, ఇది మాయావతి ఇప్పుడు స్థాపించి మాత్రం కాన్సీరామ్ అండి, ఓకే, 1984 స్థాపించబడుతుంది. అదేవిధంగా ఇంకొక పార్టీ మిస్ అయింది కదా, ఆ పార్టీ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ, ఆప్, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ 2012 అరవింద్ కేజ్రీవాల్ స్థాపించాడు. ఈ రెండింటి గురించి మాత్రం డేటా ఇవ్వలేదు. సో ఓన్లీ ఇక్కడ మిగతా 7 పార్టీల గురించి ఇవ్వడం జరిగింది, ఓకేనా. 2,172 కోట్లు సమకూరాయని తెలిపింది. తెలియని మూలాల నుంచి వచ్చిన మొత్తంలో 83.41% ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే వచ్చిందని ఈడీఆర్. ఎలక్టోరల్ బాండ్స్ అంటే మీకు తెలియాలండి, ఎలక్టోరల్ బాండ్స్ అనే పద్ధతిని కేంద్ర ప్రభుత్వము, చూడండి, 2018లోనే ప్రారంభించిందండి ఎలక్టోరల్ బాండ్స్. ఇది మార్చి నెలలో, ఎగ్జాక్ట్లీ మార్చి నెలలో ప్రారంభించడం జరిగింది. ఎవరైనా సరే తమ పేరు తెలియకుండా ఎస్బీఐ బ్యాంకులో ఒక పార్టీ పేరు మీదుగా ఇక్కడ చందాలు ఇవ్వడం జరగవచ్చండి, ఓకేనా. అంటే పార్టీలకు చందాలు ఇవ్వడం కోసము 2018లో ఎలక్టోరల్ బాండ్స్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో అది చూడండి, ఇక్కడ ఎప్పుడు 2018 మార్చు, ఏ బ్యాంకు ద్వారా ఇవ్వచ్చు అంటే ఎస్బీఐ ద్వారా అండి. కనీసంగా 1,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి, కనీసంగా 1,000 రూపాయల నుంచి 1 crore వరకు పార్టీలకు ఫండింగ్ ఇవ్వచ్చండి. ఎవరైతే ఎలక్టోరల్ బాండ్లు ఎవరైతే ఏ పార్టీకైనా జమ చేస్తున్నారనుకోండి, వాళ్ళ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ డీటెయిల్స్ కూడా గోప్యంగా ఉంటాయి, ఇది ఎవరికీ తెలియకుండా ఉంటుందండి డేటా, అది గుర్తుపెట్టుకోండి. రాజకీయ పార్టీలు 20,000 లోపు ఇచ్చే వ్యక్తులు, సంస్థల పేరు, ఎలక్టోరల్ బాండ్ ద్వారా విరాళాలు ఇచ్చిన వారి పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదు. ఎలక్టోరల్ బాండ్స్, కూపన్ల విక్రయం, రిలీఫ్ ఫండ్, ఇతర ఆదాయాలు, స్వచ్ఛంద విరాళాలు, సమావేశాలు, మోర్చాల ద్వారా విరాళాలు వంటి తెలియని మూలాల నుంచి వచ్చే ఆదాయం ఈ జాబితాలో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, గ్రామీణలో చైతన్యానికి సదస్సులు, చూడండి, హర్ పేమెంట్ డిజిటల్, ఓకే, హర్ పేమెంట్ డిజిటల్ నినాదంతో పేమెంట్స్ విజన్ 2025 అమలు చేయాలని ఆర్బీఐ సంకల్పించింది. ప్రతి ఒక్కరికి ప్రతి చోట ప్రతిసారి ఆన్లైన్లో చెల్లింపులు, ఈ పేమెంట్స్ ఫర్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్ నినాదంతో, విధానంతో ముందుకు సాగాలని ప్రజలకు బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. డిజిటల్ చెల్లింపులపై గ్రామీణుల్లో చైతన్యం తెచ్చేందుకు దేశవ్యాప్తంగా 75 గ్రామాలను ఎంపిక చేయనున్నారు. ఈ గ్రామాల్లో ప్రతి చిన్న వ్యాపారి సహా అందరికీ అవగాహన కల్పిస్తారు. ఒక్కో గ్రామంలో రెండుసార్లు సదస్సులు ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేస్తారు. ఈ గ్రామాల్లో నోట్ల చలామణి పూర్తిగా తగ్గింపజేసి డిజిటల్ చెల్లింపుల ద్వారా కలిగే ప్రయోజనాలు, ప్రజలకు ఒనగూరే సౌకర్యాలు దేశమంతట వివరించి మిగతా ప్రాంతాలకు చేతన పరుస్తారు. ఇటీవల దేశవ్యాప్తంగా 90,000 మందితో అధ్యయనం చేయగా వారిలో 42% మంది, చూడండి, 90,000 మందిని చేస్తే నివేదిక, 1,000 మందిని అధ్యయనం చేస్తే 42% మంది డిజిటల్ విధానంలోనే చెల్లింపులు చేస్తున్నట్లు తెలిపింది. 2025 నాటికి 100% మంది డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడేలా చూడాలని లక్ష్యంగా పనిచేయాలని కేంద్రం కోరుతుంది. సో దీంతో బాగా గుర్తుపెట్టుకోండి, డిజిటల్ ఇండియా స్కీమ్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. డిజిటల్ ఇండియా స్కీమ్ వెరీ ఇంపార్టెంట్. ఇది 2015లో రావడం జరిగింది. డిజిటల్ ఇండియా స్కీమ్ అనేది గుర్తుపెట్టుకోండి. డిజిటల్ ఇండియా స్కీమ్ 2015లో ప్రారంభమైంది, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, వాణిజ్య ఒప్పంద పరిధి విస్తరణ చర్యలు వేగవంతం చేస్తామని ఒక హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. సో ఏ దేశాల మధ్య అంటే భారతదేశము, అదేవిధంగా ఆస్ట్రేలియా మధ్య. రీసెంట్గా ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ భారతదేశానికి రావడం జరిగింది. సో ఆస్ట్రేలియా ఇండియాకి మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 75 ఇయర్స్ పూర్తయినాయి, 75 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య దౌత్య సంబంధాలు, అనేక సంబంధాలు కూడా ఉండడం జరిగిందండి ఇండియాకు ఆస్ట్రేలియాకి మధ్య. పూర్తి సమాచారం మీరు మరింత తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ భారతదేశ పర్యటన రావడం జరిగింది, ప్రధాని నరేంద్ర మోడీని కలవడం జరిగింది. అదేవిధంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగే 4వ టెస్ట్ మ్యాచ్ మొతేరా స్టేడియం ఒకప్పుడు పేరుండేది, ఇప్పుడు దాన్ని నరేంద్ర మోడీ స్టేడియం అంటున్నారు. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది, ఇక్కడ మ్యాచ్ కూడా చూడడం జరిగింది. సో ఇదంతా కూడా మనం అలా డిస్కషన్ చేసుకున్నాం. సో దానికి సంబంధించి భారతదేశానికి రావడం జరిగింది కాబట్టి దానిపైన కొన్ని విషయాలు ఇక్కడ డిస్కషన్ చేస్తాం. చూడండి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ ఓకేనా, $100 బిలియన్ చేర్చడమే లక్ష్యం భారత్ ఆస్ట్రేలియా వెల్లడి. ప్రస్తుతం స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, FTA అంటామండి, ఓకేనా, FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్,
ఒప్పందం పరిధిని విస్తరించే నిమిత్తం ఈ సంవత్సరం చివరి కల్లా చర్చలు ముగించేందుకు కట్టుబడి ఉన్నామని భారత ఆస్ట్రేలియాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్ల పెంచుకోవాల్సిందేనని లక్ష్యమని పెంచుకోవాలన్నదే లక్ష్యమని పేర్కొన్నాయి. భారత వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ ఫారెల్, ఓకేనా, మన ఇండియా పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, అక్కడ ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ ఫారెల్ల మధ్య జరిగిన సమావేశంలో పై అంశంపై చర్చకు వచ్చింది. ఫారెల్ పాటు అధికారిక ప్రకటన నిమిత్తం భారత్కు వచ్చిన, అది అధికారిక పర్యటన అంటే ప్రకటన కాదు, నిమిత్తం భారత్ వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని యాంటనీ అల్బనీస్ కాకుండా ఈ సమావేశంలో ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఆర్థిక సహకారం వాణిజ్య ఒప్పందాన్ని ECTA భారత్ ఆస్ట్రేలియాలో అమల్లోకి తెచ్చాయి. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం కింద ECTA పరిధిని విస్తరించేందుకు ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ECTA రెండు దేశాల మధ్య వాణిజ్య బంధానికి తొలి దశ, ఇప్పుడు రెండవ దశలోకి అడుగుపెట్టేందుకు సంప్రదింపులు చేసుకుంటున్నాయని విలేకరుల గోయల్ తెలిపారు. 2023 కల్లా ECTA అమల్లోకి తెచ్చేందుకు పార్ట్నర్షిప్ కుదుర్చుకోవడం జరుగుతుందండి. ఇది ఒక సంయుక్త ప్రకటనకు సంబంధించి. నెక్స్ట్ చూడండి, పెద్దాపూర్ మలనకు 60,000 భవనాలు, ఇది కూడా హైలైట్ న్యూస్ రావడం. తెలంగాణలోనే రెండవ అతిపెద్ద మల్లన బోలాల జాతర జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్లో, జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం సిద్దాపేరులో జరిగింది. చూడండి, కామూని పున్నమి మొదటి ఆదివారం నిర్వహించే ఈ జాతరకు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్తో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి బోనాలు తీశారు. సాయంత్రం ఒకేసారి సుమారు 60,000కు పైగా బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పెద్దాపూర్ గ్రామస్తులు 26 ఏళ్లుగా ఆదివారం మాంసాహారం తినడం మానేశారు, మద్యం తీసుకోవడం బంద్ పెట్టారు. ఇది చాలా ఏంటిది ఇంపార్టెంట్ అండి, దీని వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఓకేనా, తెలంగాణలో అతిపెద్ద మల్లన బోనాల జాతర జగిత్యాల, మరి మొదటి అతిపెద్ద మల్లన జాతర ఎక్కడ జరుగుతుందో తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ రన్నర్అప్ అంకిత అని స్పోర్ట్స్ గురించి, ఇండియా టెన్నిస్ స్టార్ అంకిత రైనా బెంగళూరులో జరిగిన ITF విమెన్స్ టోర్నమెంట్లో రన్నర్అప్గా సరిపెట్టింది. ITF ఇండియన్ టెన్నిస్ ఫెడరేషన్ అండి సరిపెట్టింది. ఆదివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ఫైనల్లో 4వ సీడ్ అంకిత 6-0, 4-6, 6-0, 4-6, 0-6 టాప్ సీడ్ బ్రెండా ప్రువిటోర్జా టోవా చెక్ రిపబ్లిక్ చేతిలో ఓడిపోయింది. ఒక్క గేమ్ కోల్పోకుండా తొలి సెట్ నెగ్గి టైటిల్పై ఆశలు రేపిన అంకిత తర్వాత తరబడింది. హోరావారిగా సాగిన రెండవ సెట్ను కోల్పోయిన ఆమె మూడో సెట్లో పూర్తిగా తేలిపోయింది. నెక్స్ట్, సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరిన జట్లు చూడండి, ఏ జట్లు ఫైనల్ చేరడం జరిగింది అంటే ఇండియా ఆస్ట్రేలియా అండి. ఓకేనా, ఇండియా ఆస్ట్రేలియా రెండు జట్లు ఫైనల్ చేరుకోవడం జరిగింది. ఓకేనా, సో ఇండియా ఆస్ట్రేలియా మధ్యలో నరేంద్ర మోడీ స్టేడియంలో ఫోర్త్ టెస్ట్ జరిగిందండి. ఫోర్త్ టెస్ట్ డ్రా కావడం జరిగింది, ఓ సిరీస్ సంబంధించి ఇది. నెక్స్ట్ చూద్దాం, అయితే ఇక్కడ ఇది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, ఇది రెండవ సీజన్ అండి. ఫస్ట్ టైం ఇండియా న్యూజిలాండ్ మధ్యలో జరిగితే న్యూజిలాండ్ విజయం సాధించిన ఫస్ట్ టైం ఛాంపియన్ ఎవరు అంటే న్యూజిలాండ్ ఛాంపియన్ అండి. ఓకేనా, సెకండ్ టైం ఇప్పుడు ఎక్కడ జరగబోతుంది అంటే చూడండి, ఇండియా ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఎక్కడ జరగబోతుంది అంటే జూన్ 7, 2023 లండన్లోని ది ఓవల్ స్టేడియంలో జరగబోతుంది. లాస్ట్ టైం కూడా లండన్లోనే జరిగింది, అప్పుడు ఛాంపియన్ ఎవరు అంటే న్యూజిలాండ్. ఇప్పుడు మాత్రము ఇది జరగాల్సి ఉంది. ఫైనల్ చేరిన జట్లు ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా బ్యాక్ టు బ్యాక్ రెండవసారి కూడా ఫైనల్ చేరుకోవడం జరిగింది. సో ఇది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ చైనా దేశ నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారంటే లీ చియాంగ్ అండి. ఓకేనా, చైనా దేశానికి సంబంధించి నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారంటే లీ చియాంగ్ అండి. ఈయనకంటే ముందు ఎవరున్నారు, లీ కిచియాంగ్ ఉండేవారు. ఓకేనా, లీ కిచియాంగ్ ప్లేస్లో రావడం జరిగింది. సో జీ జిన్పింగ్ మీ అందరికీ తెలుసు, చైనాకి సంబంధించి ప్రస్తుతం చైనా అధ్యక్షుడిగా ఉన్నాడు. సిన్స్ ఎప్పటి నుంచి అంటే 2012 నుంచి అధ్యక్షుడిగా ఉంటున్నాడు. సో ఈయన లైఫ్ టైం ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కిమ్ జోన్ ఉన్ అంటే మీ అందరికీ తెలుసండి, నార్త్ కొరియా. ఓకేనా, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్. నెక్స్ట్, ఏ దేశంలోని జావా దీవిలో గల మౌంట్ మొరాషి అనే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. సో మౌంట్ మొరాషి అనే అగ్నిపర్వతం
ఎక్కడ ఉంటుందంటే ఇండోనేషియాలో ఉంటుందండి. ఇది గతంలోనే ఒకసారి విస్ఫోటనం జరిగింది. సో డైరెక్ట్ క్వశ్చన్ అంటాడు, జావా దీవి ఏ దేశంలో ఉంటుంది అంటాడు. ఓకేనా, జావా కానీ సుమిత్ర కానీ ఇలాంటి దీవులు ఎక్కడ ఉంటుంది? ఇండోనేషియా. ఇండోనేషియా వరుసగా న్యూస్లో ఉంటుందండి, ఎందుకంటే ఇండోనేషియాలోనే 2022 సంవత్సరంలో ఇండోనేషియాలోనే G20 సదస్సు జరిగింది. ఇండోనేషియా రాజధాని జకార్తా. అయితే ఇండోనేషియా పాక్షికంగా తన రాజధానిని మార్చింది, అదే నుసంతారా. ఓకేనా, సో క్యాపిటల్ అప్కమింగ్ ఇది పూర్తిగా అక్కడ మార్చబోతున్నారు, నుసంతారా. ఓకే, నుసంతారా న్యూ క్యాపిటల్. ఇది 2045 కల్లా ఇది కార్బన్ న్యూట్రల్ సిటీగా మార్చనున్నట్లు ఇండోనేషియా ప్రధాని జోకో విడోడో ప్రకటించడం జరిగింది. కాబట్టి న్యూస్లో ఉంది. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, మౌంట్ మొరాషి లేదా మెరాషి అనే అగ్నిపర్వతం ఎక్కడ ఉంటుందంటే జావా ఐలాండ్లో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే ఇండోనేషియాలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జాతీయ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది? జాతీయ, చూడండి, జాతీయ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుందంటే ఉడిపి అండి. ఉడిపి అనగానే గుర్తు రావాల్సింది, ఇది కర్ణాటక స్టేట్లో ఉంటుంది. ఓకేనా, ఇది కర్ణాటక స్టేట్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కర్ణాటక స్టేట్లోని ఉడిపిలో జాతీయ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఒక నోట్ చూడండి, 5వ ఆసియా యూత్ ఛాంపియన్షిప్ 2023లో తాష్కెంట్లో April 27 నుంచి 30 మధ్య జరుగుతుంది. 5th ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది అంటే తాష్కెంట్లో జరుగుతుంది. తాష్కెంట్ అనగానే మన గుర్తు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో April 27 నుంచి 30 మధ్య జరుగుతుంది. నెక్స్ట్, ఏ దేశానికి చెందిన టాయ్స్ ఆర్ ఆజ్ భారతదేశంలో తన తొలి స్టోర్ని హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తుంది? ఎక్కడ, ఏ దేశానికి సంబంధించిందంటే అమెరికా దేశానికి సంబంధించిన టాయ్స్ ఆర్ ఆజ్. చూడండి, నోట్ చూద్దాం, 2024 సంవత్సరం నాటికి భారత బొమ్మల పరిశ్రమ $2 బిలియన్ ఓకేనా, $2 బిలియన్లకు చేరుతుందండి. బిలియన్, ఒక 1 బిలియన్ ఈక్వల్ టు 100 crores అండి, అంటే 2 బిలియన్స్ అంటే 200 crores, $200 కోట్లకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. నెక్స్ట్, ఇటీవల ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్కి రాజీనామా చేసి, చూడండి, ఇన్ఫోసిస్కు రాజీనామా చేసి టెక్ మహీంద్రకు ఎండీ అండ్ సిఇఓగా నియమితులైన వారు ఎవరు? సింపుల్గా, టెక్ మహీంద్ర ఎండీ అండ్ సిఇఓగా ఎవరు అపాయింట్ కాబోతున్నారు అంటే మోహిత్ జోషి అండి. ఆన్సర్ ఎవరు అంటే మోహిత్ జోషి. సో మోహిత్ జోషి ఇన్ఫోసిస్కి రాజీనామా చేసి టెక్ మహీంద్రకు ఎండీ అండ్ సిఇఓగా అపాయింట్ కావడం జరిగింది. ప్రస్తుతం టెక్ మహీంద్ర ఎండీ అండ్ సిఇఓగా ఎవరున్నారు అంటే, ప్రజెంట్ ఎవరున్నారంటే సిపి గురునాని. ఓకే, నెక్స్ట్, హైదరాబాద్లోని టాటా లాక్హీడ్ మార్టిన్ ఏరో స్ట్రక్చర్స్ లిమిటెడ్ 29 యుద్ధ విమానాల రెక్కలు ఉత్పత్తి చేయడానికి టాటా గ్రూప్ ఏ దేశానికి చెందిన లాక్హీడ్ మార్టిన్ ఒప్పందం కుదుర్చుకుంది? చూడండి, హైదరాబాద్లో ఉండే ఈ సంస్థ అనేది 29 యుద్ధ విమానాల రెక్కలండి. యుద్ధ విమానాలు ఏవైతే ఉంటాయో ఫైటర్ జెట్స్ అంటారు. సో ఈ యుద్ధ విమానాల రెక్కలు ఉత్పత్తి చేయడానికి ఏ దేశానికి చెందిన లాక్హీడ్ మార్టిన్ సంస్థతో టాటా గ్రూప్ ఒప్పందం చేసుకుంది అని అడుగుతున్నాడు. సో లాక్హీడ్ మార్టిన్ అనగానే గుర్తు రావాల్సింది అమెరికా దేశం అండి. ఓకేనా, అమెరికా దేశానికి సంబంధించిన లాక్హీడ్ మార్టిన్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నోట్ చూడండి, ఈ విమానాల రెక్కలను 2025 సంవత్సరం నుంచి సరఫరా చేయాలి. అదేవిధంగా భారతదేశానికి 114 F-21 యుద్ధ విమానం, అంటే ఫైటర్ జెట్స్ అండి, F-21 అంటే అత్యాధునికంగా ఉండేయండి, F-21 సరఫరా చేయడానికి లాక్హీడ్ మార్టిన్ సిద్ధంగా ఉంది. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో ఓట్ ఫ్రమ్ హౌస్ VFH విధానాన్ని 80 సంవత్సరాలు పైబడిన వారికి కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది? ఏ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో అంటే కర్ణాటకలో అండి. సో కర్ణాటకలో ఎలక్షన్ జరగబోతున్నాయండి. సో ఈ కర్ణాటకలో ఎలక్షన్ జరగబోతున్న కారణంగా, చూడండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఎవరు ప్రజెంట్ ఎవరంటే 25వ చైర్మన్ రాజీవ్ కుమార్. ఈ రాజీవ్ కుమార్ ఓట్ ఫ్రమ్ హౌస్ అనే కాన్సెప్ట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. 80 సంవత్సరాలు పైబడిన వారికి వీళ్ళు ఫస్ట్ దరఖాస్తు చేసుకోవాలండి. దరఖాస్తు చేసుకున్న తర్వాత వీళ్ళకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ సంబంధించి అరుణ్ గోయల్ అపాయింట్మెంట్ కానీ, తర్వాత రిమోట్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ కానీ, అదేవిధంగా ఓట్ ఫ్రమ్ హౌస్ కానీ, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ కానీ, ఇట్లాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు నోట్ డౌన్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక బిట్టు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, అయితే TSPSC ఆర్ APPSC ఆర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్,
ఎక్కడైనా సరే ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మంచి ఫోకస్తో చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ టీ స్టాల్ను ఏ రైల్వే స్టేషన్లో, చూడండి, మొట్టమొదటి ట్రాన్స్జెండర్ టీ స్టాల్, భారతదేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ టీ స్టాల్ను ఏ రాష్ట్ర రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేశారు, చేయబడిందంటే గౌహతి అండి. గౌహతి అనగానే మనకు గుర్తు రావాల్సింది అసోం స్టేట్. ఓకే, అసోం స్టేట్ గౌహతిలో. నెక్స్ట్, బికనేర్ రాజకుటుంబానికి చెందిన రాజమాత సుశీలా కుమారి, రాజమాత సుశీలా కుమారి మరణించారు. బికనీర్ రాజవంశం ఏ రాష్ట్రంలో కలదు? బికనీర్ రాజకుటుంబానికి చెందిన రాజమాత సుశీలాదేవి, సుశీలా కుమారి మరణించారండి. ఓకేనా, బికనీర్ అనగానే గుర్తు రావాల్సింది అందరికీ ఐడియా ఉంటుందండి, రాజస్థాన్. ఓకేనా, రాజస్థాన్లో ఉంటుంది. సో బికనీర్ రాజకుటుంబం ఎక్కడ, బికనీర్ సంస్థానం ఎక్కడ ఉండేది అంటే రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హాంకాంగ్ ఫ్లూగా పిలిచే H3N2, హాంకాంగ్ ఫ్లూగా పిలిచే H3N2 ఇన్ఫ్లుయెంజా వైరస్ వ్యాప్తి వల్ల ఏ రాష్ట్రంలో, భారతదేశంలోనే తొలి మరణం నమోదైంది? ఏ రాష్ట్రంలో అంటే చూడండి, కర్ణాటక అండ్ హర్యానా, అంటే బోత్ 1 and 3 కరెక్ట్. ఓకేనా, కర్ణాటక హర్యానాలో గుర్తుపెట్టు H3N2. ఓకే, దీన్ని ఏమంటున్నాము, హాంకాంగ్ ఫ్లూ, హాంకాంగ్ ఫ్లూ అన్న H3N2 అన్న 2-1. నెక్స్ట్, 8వ జాతీయ ఫోటోగ్రఫీ అవార్డు వేడుక ఏ నగరంలో జరిగింది? చూడండి, 8వ జాతీయ ఫోటోగ్రఫీ అవార్డు వేడుక ఏ నగరంలో జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగిందండి. ఓకేనా, ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. చూడండి, మొత్తం 13 మంది ఫోటోగ్రాఫర్లు అవార్డు అందుకున్నారు. సీనియర్ ఫోటో జర్నలిస్ట్ సిప్రదాసు, సీనియర్ ఫోటో జర్నలిస్ట్ సిప్రదాసు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గెలుచుకున్నారు. డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందండి. కింది వారిలో ఎవరికి, ఏ సీనియర్ ఫోటో జర్నలిస్ట్కి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు జాతీయ ఫోటోగ్రఫీ అవార్డులో భాగంగా ఇవ్వడం జరిగింది అంటాడు. ఇది అవార్డు వేడుక న్యూఢిల్లీలో జరిగింది, ఎవరికి రావడం జరిగింది, సిప్రా దాసు. ఓకే, నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ గ్రివెన్సెస్ రిపోర్టు ప్రకారం ప్రజా వినతుల పరిష్కారానికి అతి తక్కువ సమయం తీసుకుంటున్న రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం? చూడండి, కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ రిపోర్టు ప్రకారం ప్రజా వినతుల పరిష్కారానికి, అంటే ప్రజలు ఏదైతే వినతి చేస్తారో, ప్రభుత్వానికి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో సొల్యూషన్ కోసము, సమస్యల పరిష్కారం కోసము, అతి తక్కువ సమయం తీసుకుంటున్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అడగడం జరిగింది. అతి తక్కువ సమయం తీసుకుంది జమ్మూ కాశ్మీర్ అనేది, ఫస్ట్ ప్లేస్లో ఉంది జస్ట్ వితిన్ 8 డేస్. ఓకే, 8 డేస్. సో సెకండ్ ప్లేస్లో ఏ రాష్ట్రం ఉంటుంది అంటే సెకండ్ ప్లేస్లో మణిపూర్, తెలంగాణ అనేది థర్డ్ ప్లేస్లో ఉంటుంది. తెలంగాణలో 15 డేస్లో సాల్వ్ చేయడం, టాప్ 3లో తెలంగాణ నిలిచిందండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2021-22 లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం, చూడండి, 2021-22 లేబర్ ఫోర్స్ ప్రకారం జాతీయ స్థాయిలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది మహిళలు ఉన్నారు? 1000 మంది పురుషులకు ఎంతమంది మహిళలు ఉన్నారు అంటే లేబర్ ఫోర్స్ ప్రకారం ఎంత అంటే 968 అండి, 968. చూడండి, ఈ సర్వే ప్రకారం టాప్ 5 రాష్ట్రాలు కేరళ, హిమాచల్ ప్రదేశ్, చూడండి ఇక్కడ కేరళ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, మేఘాలయ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకునే ప్రయత్నం చేయండి. డేటా బాగా అడుగుతున్నాండి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది లేదు, అన్ని కూడా బాగా ప్యాసేజ్ లాగా ఇవ్వడం జరుగుతుంది. చాలా డిఫరెంట్గా డిఫికల్టీగా ఇస్తున్నాడు కాబట్టి డేటా మీద క్లారిటీ ఉండాలి. నెక్స్ట్, క్రింది అంశాల్లో సరైనది ఏది? రేర్ డిసీజెస్ డే. ఓకేనా, రేర్ డిసీజెస్ డేని ఏటా ఫిబ్రవరి చివరి రోజున జరుపుతారు, ఫిబ్రవరి లాస్ట్ డే. ఓకే, రేర్ డిసీజెస్ డే 2023 థీమ్, షేర్ యువర్ కలర్స్, షేర్ యువర్ కలర్స్. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్, యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ 2008 నుంచి ఏటా ఈ రోజు నిర్వహిస్తుంది. ఈ మూడు కూడా కరెక్ట్ అండి, ఏబిసి మూడు కూడా కరెక్ట్ ఆన్సరు. ఓకేనా, రేర్ డిసీజెస్ డే ఏటా ఫిబ్రవరి చివరి రోజున జరుపుకుంటారు, గుర్తుపెట్టుకో. నెక్స్ట్, ఎయిర్ ఫోర్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వార్షిక సేవా నాణ్యత అవార్డులో ఎయిర్ ఫోర్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వార్షిక సేవా నాణ్యత అవార్డుల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత పరిశుభ్రమైన అంతర్జాతీయ విమానాశ్రయం ఏది? అత్యంత పరిశుభ్రమైన విమానాశ్రయం ఏది అంటే బీజింగ్ అండి. ఓకేనా, ఇది ఫస్ట్ ప్లేస్లో నిలిచింది, అత్యంత శుభ్రమైంది. సెకండ్ అంటే ఢిల్లీ విమానాశ్రయం అండి. ఈ ఢిల్లీ విమానాశ్రయానికి మరొక పేరు పాలెం విమానాశ్రయం అంటారు, దీన్నే ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ అంటారండి. దీన్నే ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ అన్నా, పాలెం ఎయిర్పోర్ట్ అన్నా, ఢిల్లీ ఎయిర్పోర్ట్ అన్నా, రెండు కూడా మూడు కూడా ఒకటే అండి. బీజింగ్ ఎయిర్పోర్టు ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో ఢిల్లీ విమానాశ్రయం ఉందండి.
ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్. ఇది ఎక్కడ ఉంటుందంటే మాంట్రియాల్లో ఉంటుందండి. ఓకేనా, మాంట్రియాల్ మాంట్రియాల్. సో మాంట్రియాల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇది కెనడా దేశం అండి. ఓకేనా, కెనడా దేశంలో మాంట్రియాల్లో హెడ్ క్వార్టర్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో క్వశ్చన్ చదవండి, ఆన్సర్ కనుక తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. ఈ క్రింది వాటిలో సరికాని అంశం లేదా అంశాన్ని గుర్తించడం ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.